మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. Jai Lakshmi Mata.
సుందరి ఫళ ఆహా ఆహా మోహిని వా, నీ సౌందర్యము వలె నీ హస్తములో కూడా మాయకలదు. సౌందర్యము యొక్క మత్తు నిన్ను వీక్షించినంతనే కలిగినది. ఇక ఇప్పుడు అమృతం యొక్క మత్తులో కూడా మునిగి తిమి. అమృతము మత్తుగా ఉండునా మోహిని? మా నేత్రములు చిత్తము సమస్తము రసమయమైనవి. ఇటువంటి మత్తుని ఇంతకు పూర్వం ఎన్నడు వీక్షించను లేదు, ఆలకించను లేదు. ఫళ మోహిని ఫళ, నీ మీద ఆనగా వచించుచుంటిమి. నీవు అమృతమునకు బదులుగా విషమును త్రాగించినను మా ఆత్మ తృప్తి చెందిన మోహిని. అసురేశ్వర, ఇది అమృతము కాదు, కేవలము మధువు. ఏమైనది రాహు, నీకు అమృతము లభించలేదా ఏమిటి? అసురేశ్వర, ఇది అమృతము కాదు, నా మాట నమ్మండి. నీవు అమృతమును అధికముగా పానము చేసేదివి, అందువలన నీకు అధికముగా మత్తు కలిగి ఉండును. నేను కాదు, తమరే మత్తులో ఉన్నారు, అందుకే ఈ మద్యమును పానము చేయలేదు. తమరు ఆమె ఇచ్చినది అమృతమని భ్రమించుతున్నారు. తిలకించండి, సమస్త అసురులు మత్తులో తేలి ఆడుచున్నారు. వీక్షించితిరా అసురరాజా, నేను తమరికింతకు పూర్వమే ఈ బాధ్యత నాకు వలదని వివరించినాను. నాపై సందేహమా? ఇది నాకు అవమానము అసురరాజా. నేను ఈ అమృతమును పంచను. లేదు మోహిని, అమృతమును నీవే పానము చేయించవలెను. మాకు నీపై సంపూర్ణ విశ్వాసము కలదు. ఈ మోహిని అసురరాజును సంబోహితులను చేసినది, వారి బుద్ధి భ్రష్టమైనది. వారు అమృతమునకు మధువుకు వ్యత్యాసమును తెలుసుకునలేకున్నారు. ఈ మోహిని అసురులను మోసము చేసినది, వారికి అమృతము లభించకుండా చేసినది. వాస్తవమునకు ఈ మోహిని ఎవరు?
నేను గనుక నా మాటను నా గురువులను సంపూర్ణ భావంతో సేవించినచో వారి ప్రతి ఒక ఆజ్ఞను పాటించినచో నేనే గనుక భగవంతుడు శివశంకరుని నిస్వార్థ భావంతో సేవించినచో నాకు మోహిని యొక్క మూల రూపము ప్రత్యక్షము కావలెను। దేవతలు మమ్మల్ని మోసగించినా నేను మోసముతోనే వ్యవహరించవలెను। నేను శివశంకరులవలే మాయాపతిని కాదు కానీ అవశ్యము మహా మాయావని। విష్ణువు మోహిని యొక్క రూపమును ధరించినచో నేను దేవత రూపమును ధరించగలను। असुरुडु अतनिकि अमृतमु पोयरादु। నా సందేహము సత్యమే అసురేశ్వర తమరు అమృతమును సేవించలేదు మోసపోయినారు। సుదర్శన చక్ర ప్రహారము నుండి నన్ను కాపాడండి అసురేశ్వర నన్ను కాపాడండి। అసురేశ్వర మిమ్ములను పదే పదే నేను హెచ్చరించినాను తమరు నా మాటను ఏ మాత్రం ఆలకించలేదు। అసురేశ్వర వీక్షించండి నా శిరస్సు ఖండించినను జీవించియే ఉన్నాను। ఎందుకంటే అమృతమును పానము చేయటచే నేను అమరుడనైనాను। ఒండెము నుండి నా శిరస్సు వేరువడినది అయినప్పటికీ నేను జీవించే ఉన్నాను। చంద్రదేవ నీ మూలముగా విష్ణువు నా శిరస్సేదన గావించినాడు అవశ్యము ప్రతీకారము తీర్చుకొనెదను ఇప్పుడే నిన్ను మృంగివేయుదును। ఆక్రమించండి ha 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 ha
అసురేశ్వరులు మూర్చిలినారు శీఘ్రముగా పారిపొండి ఇక యుద్ధము చేయడం వల్ల ప్రయోజనం లేదు దేవేంద్రుల వారికి జై దేవేంద్రుల వారికి జై దేవేంద్రుల వారికి జై దేవేంద్రుల వారికి జై రాహు స్వర్గద్వారము నుండి వైదొలగుము అవశ్యము స్వర్గద్వారపాలకుడగుట నా ఇచ్ఛ కానే కాదు ఇప్పుడు నాకు కావాల్సినది నీవే వెనువెంటనే నీవు నా వశమైపోవాలి లేదు మే వెన్నటికి చంద్రదేవులను నీ వశం కానివ్వం అది ఎన్నటికి మీ తరం కాదు చంద్రదేవునితో పాటు మిమ్ములను కూడా స్వర్గములోనికి ప్రవేశించనివ్వను నీవు మమ్ము బెదిరించుతున్నావా లేదు హెచ్చరిస్తున్నాను మేము నిన్ను ఆఖరిసారిగా ఆజ్ఞాపించుచున్నాము నీవు స్వర్గద్వారము నుండి వైదొలగుము నేను నిన్ను ఆఖరిసారిగా ప్రశ్నించుచున్నాను నీవు మాకు స్వయముగా లొంగిపోయేదవా లేదా వాయుదేవ ఈ ఉన్మాది అయిన రాఘవును నాశనము చేయము అగ్నిదేవ వాణి హతమార్చు చంద్రదేవ విష్ణువు సుదర్శన చక్రము సహితము నన్ను సంహరించలేకపోయినదన్న విషయాన్ని నీవు విస్మరించవలదు పాపము నీవు మాత్రము నన్ను ఏమి చేయగలవు నీ ప్రయత్నములన్నీ వ్యర్థం ఎవరూ నన్ను సంహరించలేరు నాకిక మరణమన్నదే లేదు నన్ను సంహరించుట అసంభవం అసంభవం నేను అమరుడను అమరుడను చంద్రదేవ మీలో ఎవరు నాకు శత్రువులు కారు కేవలం చంద్రదేవుడొక్కడే నాకు శత్రువు అతడి కారణంగానే నాకు ఇటువంటి దుస్థితి కలిగింది వెంటనే చంద్రదేవుని నాకు అప్పగించండి చంద్రదేవ నిన్ను వదిలిపెట్టను తప్పించుకోవడం అసాధ్యం వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టను చంద్రదేవ
వదిలిపెట్టను చంద్రదేవా. ఆహా, ఏమి మా భాగ్యము! ఈనాడు సమస్త దేవతలు భగవానులు శివశంకరులు క్షీరసాగరమునకు విచ్చేసి దీని గౌరవమును పెంపొందించినారు. నిస్సంకోచంగా ఈ దినం మిక్కిలి భాగ్యవంతమైనది. పరంధామ, నేడు తమరు ప్రప్రథమంగా ఒక నారీగా అవతరించినారు. ఇది యుగ యుగాంతరాలలో ఎన్నడూ సంభవించలేదు. పరంధామ, తమరు మోహిని రూపమును వీక్షింపచేసి మమ్మల్ని సంతోషపరిచినారు. హే శేషశాయి, మేము సముద్ర మదన సమయంలో అసమంజసములో మునిగినాము. అందువలన సంపూర్ణ భక్తితో తమ మన్మోహన రూపమును సందర్శించలేకపోతున్నాము. హే భగవాన్, మేము తమరి ఆ శీతల రూపమును మరల దర్శింపకూరుచున్నాము. ఆ శీతలత్వము చల్లదనము వలన మా అంతరాత్మలోని అగ్నిని ఆర్పుకొని కోరుచున్నాము. పరంధామ, తమరు మోహిని రూపమును అసురులను అమృతము నుండి వంచితులు చేయుటకు ధరించినారు. కాని దేవగణములకు మా అందరికీ మీ మోహిని రూపమును ఎందులకు దర్శింపచేయలేదు? పరంధామ, వీరి ప్రార్థనను మన్నించి వీరి ఇచ్చను పూర్తి గావించండి. అందువలన వీరు తమరి యొక్క మన్మోహన రూపమును తమ మనస్సులలో స్థిరపరుచుకొని సర్వదా దానిని దర్శించగలరు. పరంధామ, తమరా మనోహర రూపమును తమ వద్దకు విచ్చేసిన అందరికీ ఒక్కమారు సందర్శింపజేయండి. మేము దానిని వీక్షించి సంతృప్తి నొందుతాము స్వామి. హే త్రినేత్రధారి, మన్మోహనమైన ఈ రూపము కేవలం మాది మాత్రమే కాదు, మీ రూపము కలిసే ఉన్నది. ఇందులో పార్వతి రూపము ఉన్నది, లక్ష్మీదేవి రూపము కూడా ఉన్నది. పరంధామ, తమరు ఏ మనోహర రూపమును నా రూపముగా వచించుచున్నారు, వాస్తవమునకు ఆ రూపము ఒక నిరంతర దివ్య ప్రకాశము నుండి జాలువారిన ధార. మొదట ఆ దివ్య ప్రకాశము ఆది పురుషులైన ఆదినారాయణల రూపము ధరించినది. తరువాత అదే దివ్య ప్రకాశము విచ్ఛిన్నమై సమస్త దేవదేవతల రూపము దాల్చినది. దేవి లక్ష్మి, నీవు వచించినది వాస్తవమే. ఆ ఆది ప్రకాశము మనందరిలోనూ నిక్షిప్తమై ఉన్నది. ఎప్పుడైతే ఆ ప్రకాశము మనలో నుండి వెలికి తీయగలిగేదమో, అప్పుడు దాని ప్రభావం అన్ని హృదయాలను మోహింపజేయు. బళా స్వామి బళా, ఆది పురుషుల గురించి తామిరువురు చక్కగా విశదీకరించినారు. తమరు ధన్యులు స్వామి. పరంధామ, తమ అవతారములలో నారీ రూపములోని ఈ మోహిని అవతారము అత్యంత అద్భుతమైనది. దేవతలలో ఎవ్వరూ ఆ రూపమును సంతృప్తిగా దర్శించలేదు. అవును పరంధామ, మరలా ఈ అవతారమును వీక్షించలేము. అందువలన తమరు తమ మోహిని అవతారమును దర్శింపజేయండి. మేము తమకు హారతులిచ్చి మా శక్తి మరియు భక్తిభావములను సంతుష్టిపరచెదము. అవును, మేమందరం తమ మోహిని రూపాన్ని వీక్షించదలచినాము. జయ మోహిని రూపహరే.
శివ బ్రహ్మరూపము వీక్షించి శివ బ్రహ్మరూపము వీక్షించి మోహము